మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన బూరికల్ల సిద్ధమ్మ కీర్తి శేషులు కిష్టయ్య దంపతుల కుమార్తె మౌనిక వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. రాయలపూర్లోని నివాసంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం బూరికల్ల సిద్ధమ్మ కీర్తి శేషులు కిష్టయ్య దంపతుల కూతురు మౌనిక వివాహం విషయం తెలుసుకున్న ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 95 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తమటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు రొయ్యల పోచయ్య, గ్రామ సర్పంచ్ నర్సాగౌడ్ సత్యం, ఎంపీటీసీ సర్గు సత్యం, మాజీ ఎంపీటీసీ సత్యం, కర్రె నరేందర్, సర్గు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. రాయలపూర్ గ్రామంలో విశేషులు కృష్ణయ్య గారి కుమార్తె మౌనికను మౌనిక పెళ్లి సందర్భంగా పుష్పమటల కార్యక్రమము రామాయంపేటకు చెందిన ముద్రా సంఘం అధ్యక్షులు ఎర్ర మంజనేయులు గారు పుష్పమటలు పంపిణీ చేస్తున్నారు. ఇట్లా ఈరోజు నిన్న బిగ్నూరు మండలంలో 94 ఇచ్చిండు, మరి ఈరోజు రాయలపురంలో 95 పుష్పమటల కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి పుష్పమటల కార్యక్రమం ఎన్నో చేయాలని, ఇంకెంతో చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మరి ఆయనకు తల్లిదండ్రుల జీవన ఉంది కాబట్టి, తల్లి దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి, మరి ఆయన పరిస్థితి కూడా చాలా వీక్ ఉండే ఇంతకు మొదలు అంజనేయులది, మరి ఇప్పుడిప్పుడు పుంజుకుంటుండు. అందో పుష్పమటల కార్యక్రమానికి మేమందరం కలిసి పెద్ద ఎత్తున స్వాగతం ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం చెప్పి సత్కారం చేయబోతున్నాము. మరి అందరు సహకారం కూడా ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమం ఇంకెన్నో చేయబోతాడు, ఇంకెన్నో చేస్తాడు కూడా. ఆ అదృష్టం ఆయనకున్నది, మరి అందరికి ఉండాలి. మనం కూడా ఆయనకు సహకారం తోచినప్పుడు చేయాలని కోరుకుంటూ. అంజనేయులు గారు నాకు ఒక 20 సంవత్సరాలు దోస్తారు, ఒక 10 సంవత్సరాలు బిజినెస్ పార్ట్నర్. ఆయన ఎన్నో చేశాడు, ఎన్నో చూసినాం బయట, అన్నదానాలు కానీ టెంపుల్లకు కానీ. ఈరోజు రాయలపూర్లో బుర్గల కృష్ణయ్య కుమార్తెకు పుస్తమెట్టలు ఈ రోజుకు 95 ఇస్తున్నాడు. ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు బురిగల్ల కృష్ణయ్య సిద్ధవా కుమార్తె మౌనిక పెళ్లి గురించి మన రమాయంపేట ముద్రా సంఘం పెద్ద మనిషి ఎర్ర మంజన్న గారు వారికి పుస్తమట్టలు బహుకరించడం జరిగింది. ఈరోజుకు ఆయన 95 మందికి బహుకరించడం అంటే వాస్తవానికి అది చెప్పుకోదగ్గ విషయము. అతనికి దేవుడు ఎల్లకాలం ఇంకా మంచి చూస్తే ఇంకెంతోమందికి చేస్తాడు సేవ. ఇంకా సేవ చేసుకోవాలని, ఇంకా ఆయన అభివృద్ధి చెందుతూ మన జనాలకు సేవ చేయాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రామాయంపేట ముద్రా సంఘ అధ్యక్షుడైనటువంటి ఎర్ర మంజనేయులు గారు రాయలపూర్ గ్రామానికి వచ్చేసి ఉరిగల కృష్ణయ్య కూతురికి, నిరుపేద కుటుంబానికి, మౌనికైనటువంటి వారికి వాళ్ళు ఈరోజు పుష్పం బట్టలు దానం చేయడం జరిగింది. ఆయన హృదయంతో ఇది ఒక్కటే కార్యక్రమం కాకుండా వేరే విలేజ్లలో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ దేవుళ్లకు సహాయము కానీ ఎంతో చేస్తూ ఉన్నాడు. చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి అంజనేయులు గారికి మేమందరం రాయలపురమైన కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆయనకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. అటువంటి ఆయనకు రాబోయే రోజులలో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకు భగవంతుడు మరికొన్ని ఇంకా ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా ఆయనకు తోడుగా ఉంటామని రాయలపురం గ్రామం తరఫున మేము ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను రాయలపూర్ మొన్న నిన్న కూడా బిక్నూరు మండల ఇయం జరిగింది. ఇప్పటికి కూడా 94 నిన్న ఇయ్యాలకి వరకు 95 పుష్పమటలు జరిగింది. ఇయ్యటం రాయలపూర్ ఎంపీటీసీ గారు అన్న కూడా నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా పుష్పమటలు కావాలంటే సరే అన్న అని నేను ఇలా రావటం జరిగింది, ఇయ్యటం జరిగింది. ఈరోజు వరకు 95 పుష్పమటలు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ముందు ఏదన్నా దేవుడు కృప ఇస్తూ ఉంటుంది, అది కూడా మనం చేయగలుగుతాం. ఏ సాయమైనా ఏదన్నా అన్నదానాలు కానీ ఏదైనా టెంపుల్లకు కానీ ఏ సాయమైనా కూడా ముందు ముందు ఏదైనా మనకు దేవుడు కృపిస్తే అది భగవంతుని వల్ల అన్న మనం చేయవలసి వస్తుంది. ఇది అంత భగవంతుని మన నిర్ణయం కాదు, వాడు చేపించుకుంటూ మనం చేస్తున్నాం. అది అంతా దేవుని ఆశీస్సులో ఉండాలి, ప్రజలది కూడా ఉండాలి. అందరి కోరిక కూడా ఇలా రాయలపూర్ కూడా సంఘంలో సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ తరారు అందరు కానీ అందరు సంభరించారు, అందరం కలిసి వచ్చినాం. ఇక్కడ పుష్పమటలు ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమం కానీ ఇంత ముందు కూడా అన్నదానాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఏదున్నా మీరు తెలియ చెప్తే మేము ఏదైనా సహకరిస్తా అంత నిదాగా.